ఆయన ఆంధ్ర నాట్యానికి పునరుజ్జీవం ఇచ్చారు. పేరిని శివతాండవాన్ని విశ్వవ్యాప్తం చేశారు. కూచిపూడికి ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టారు. ఎర్రకోటలో దళితుల యక్షగానం చిందు వేసేలా కృషి చేశారు. ఆయనే పద్మశ్రీ నటరాజ రామకృష్ణ. ఆజన్మ బ్రహ్మచారి నటరాజ రామకృష్ణ జీవితంలో అర్ధనారి నాట్యమే. నాట్యాన్ని ప్రేమించి సముద్రాలు దాటి తెలుగు నేల చేరుకొని తెలుగు నేల నుంచి అన్ని ఖండాలలోనూ తన శిష్య ప్రశిష్యులను నాట్యదీపాలుగా వెలిగించిన తేజోమూర్తి శ్రీ నటరాజ రామకృష్ణ. శివుడి తాండవం, పార్వతీదేవి లాస్యం ఏకకాలంలో ప్రదర్శించగలిగిన అనన్యుడు. రామకృష్ణ నృత్యానికి ముగ్ధుడై మహారాష్ట్ర పాలకులు ఇచ్చిన నటరాజు బిరుదు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ఆంధ్ర నాట్యానికి ప్రాణం పోసి పేరిణీ శివతాండవాన్ని మళ్లీ సృష్టించిన మహానాట్య స్రష్ట శ్రీ నటరాజ రామకృష్ణ. అతిశయోక్తి అనిపించిన నటరాజ రామకృష్ణ ఆంధ్రదేశానికి సంబంధించి ముమ్మూర్తుల అభినవ భరతాచార్యుడే. లబ్ధ ప్రతిష్ఠులైన నాట్యవేత్తలు, నృత్యకారులెందరినో పండించిన తెలుగు నేలపై నిన్న ఇవాళ్లల్లో దార్శనికుడిగా చెప్పుకోదగ్గది నటరాజ రామకృష్ణ మాత్రమే. దార్శనికుడు అనటంలో ఔచిత్యమేమంటే అంతరించి చరిత్ర గర్భంలో కనుమరుగైన తెలుగువారికే ప్రత్యేకమైన ఒక నాట్య ప్రక్రియను, పేరిణి శివతాండవాన్ని పునఃసృష్టి చేయటానికి కేవలం సాహసం ఒక్కటే చాలదు, పరిశ్రమతో పాటు ఎంతో సృజనాత్మకత తోడు కావాలి. కాకతీయుల కాలానికి నెలకొన్న వివిధ ప్రాంతీయ స్థానిక భిన్న నృత్య రీతులను పరిశీలించి మేళవించి వాటికి ఒక నిర్దిష్ట స్వరూపాన్నిచ్చిన జాయప సేనాని నృత్తరత్నావళిని పరికించి పరిశోధించి అంతటితో సంతృప్తి చెందక రామప్పగుడిలోని శిల్పరీతులను అధ్యయనం చేసి పేరిణీ నృత్యాన్ని భావితరాలకు అందించిన ద్రష్ట నటరాజు. దేవదాసి విధాన రద్దులోని ధన రుణాంశాల నటుంచి రద్దు తర్వాత దేవదాసీల జీవితాలు మసకబారి వారిలో నిక్షిప్తమై ఉన్న కళా నైపుణ్యం అంతరించిపోతున్న దశలో సర్వం త్యజించి సామాజిక ఆంక్షలను ఎదిరించి వారి బ్రతుకుల్లో చొచ్చుకుపోయారు శ్రీరామకృష్ణ. కాళహస్తి రాజమ్మను గురువుగా స్వీకరించి నవజనార్దన పారిజాత అభినయంతో మేటి కళాకారిణులను పెండేల సత్యభామ, బొబ్బిలి జీవరత్నమ్మ, అధ్యాత్మ రామాయణ కీర్తనలు గానం చేస్తూ అభినయించే నేర్పుగల సరిదే మాణిక్యమ్మ, ఇంకా బులివెంకట రత్నమ్మ, మండపాటి మాణిక్యముల వద్ద నెలల పర్యంతం ఉండి ఆంధ్ర నాట్యాన్ని పునరుద్ధరించారు. వారి సాయంతో దానికి ఒక నిర్మాణ రూపమిచ్చి అధ్యయనానికి అనువైన పాఠ్య ప్రణాళికను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొంది సంగీత నృత్య కళాశాలల్లో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టగలగటం శ్రీ నటరాజ రామకృష్ణ దార్శనికతకు నిదర్శనం. శ్రీ నటరాజ రామకృష్ణ కృషి పేరిణి ఆంధ్ర నాట్యానికే పరిమితమైందనుకోవటం పొరపాటు. గిడుగు సీతాపతి రామకృష్ణను నాగపూరులో 1952లో కలుసుకున్నప్పుడు ఆంధ్ర ప్రాంతానికి తిరిగి వచ్చి రుక్మిణీ అరండేల్, కృష్ణయ్యర్ లాంటి నాట్యోద్ధారకులు ఇక్కడ లేని లోటు తీర్చుకున్నప్పుడు రామకృష్ణ నాగపూర్ జీవితానికి స్వస్తి పలికి ఆంధ్రదేశానికి వచ్చారు. నాట్య విద్య అభ్యసించటం ఏ ఒక్క కులానికోగాక ప్రజలందరికీ అవసరమైన ఆసక్తి పెంచుకోదగ్గ కళగా భావించారు. నాట్యంలో అభినయం ముఖ్యమని భావించి అప్పటికే భరతనాట్యం, కథక్, మణిపురి నాట్యరీతుల్లో ఆరితేరిన నటరాజు హస్తముద్రాభినయంతో నిరుపమాన శక్తి సంపన్నులైన కూచిపూడి సాంప్రదాయంలో ఆరితేరిన శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి వద్ద భామా కళాపాన్ని అభ్యసించారు. కథక్ నుండి నేర్చుకున్న నృత్య విన్యాసాలను, కాళహస్తి రాజమ్మ వద్ద నుండి గ్రహించిన అభినయ విన్యాసాలను, లక్ష్మీనారాయణ శాస్త్రి నుండి నేర్చుకున్న హస్తముద్ర విన్యాసాలను సమ్మిళితం చేసి తనదంటూ ఒక నూతన అభినయ ప్రక్రియను రూపొందించుకోవటంలో రామకృష్ణ అధ్యయనశీలత, పట్టుదల కనిపిస్తాయి. కూచిపూడి నృత్యరీతికి జాతీయ హోదా కల్పించడంలో శాస్త్రీయ కళగా గుర్తింపు రావటానికి 1959
హైదరాబాదులో ఒక జాతీయ సదస్సు కన్వీనర్గా ఉండి నిర్వహించారు. ఆ సభల్లో ప్రఖ్యాత అభినయ కళాకారులు మారంపల్లి వైదేహి ఇందువదనలచే ప్రదర్శన 2 గంటల పాటు రామకృష్ణ ఏర్పాటు చేశారు. వారు ఒక శ్లోకానికి 2 గంటల పాటు అభినయం చేయగా సభికులు తెలుగువారి లాస్య నర్తకానికి అచ్చరి పొందారు. శ్రీ నటరాజ రామకృష్ణ మరణంతో ఒక శకం ముగిసిందా? నిజమే, అదొక ఉజ్వల శకమే. కానీ నటరాజు లేకున్నా ఆయన మనకిచ్చిపోయిన నాట్య సంపద ఉంది, అది మన వారసత్వం. దీన్ని కాపాడుకున్నా ఇంకా ముందుకు తీసుకువెళ్ళటానికి మనకు శక్తి సామర్థ్యాలున్నాయా? పట్టుదల దీక్ష ఉన్నాయా? శ్రీ నటరాజ రామకృష్ణ ఏనాడు పదవుల కోసం, బిరుదుల కోసం, సత్కారాల కోసం, కనీసం మంచి గుర్తింపు కోసం వెంపర్లాడలేదు. హైదరాబాదులో నృత్య నికేతన స్థాపించినప్పుడు అద్దాల మేడలో తూగుటుయ్యాల్లో ఊగిన నటరాజు తన సమస్త విద్యలను, శక్తిని, సంపన్నతను శిష్యులకు ధారపోశారు. తనదన్నది ఏనాడూ ఉంచుకోలేదు. వితరణతో కూడిన గొప్ప మనసు, మృదుభాషి, లోపల తాను పడుతున్న ఆరాటాన్ని, ఆవేదనను, సమాజపు నిర్లిప్తతను, నిర్లక్ష్యాన్ని విషాదంతో కూడిన చిరునవ్వుతో మౌనంగా ధరించాడు. నటరాజు సాంస్కృతిక వారసత్వం ఏమిటన్నది ఈనాటి ప్రశ్న. వారి జీవిత చరమదశలో అనూహ్య ఘటన ఒకటి జరిగింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సరోజినీ నాయుడు పేర నృత్య లలిత కళా విభాగాన్ని నెలకొల్పుతున్నప్పుడు అప్పటి వైస్ ఛాన్సలర్ ఆచార్య భద్రీరాజు కృష్ణమూర్తి హైదరాబాదులోనే ఉన్న నటరాజు ఆచూకీ తెలుసుకుని నృత్య విభాగానికి పెద్దగా ఉండమని ఆహ్వానించారు. ఇదొక పెద్ద మలుపు. విశ్వవిద్యాలయ స్థాయిలో స్నాతకోత్తర డిగ్రీ నృత్యాన్ని అధ్యయనానికి చేర్చటం ఇదే ప్రథమం. ఆచార్య పోణంగి శ్రీరామ అప్పారావు ఆరుద్రలతో కలిసి నిపుణులతో చర్చించి ప్రామాణిక సిలబస్ను శ్రీరామకృష్ణ రూపొందించారు. పాఠ్య ప్రణాళికలో నాట్యకళ నేర్చుకోవటానికి కావలసిన సైద్ధాంతిక నేపథ్యాన్ని అందించారు. సమాజానికి కళలకున్న తార్కిక సంబంధాన్ని వివరిస్తూ సమస్త కళలు సమాజం నుండే ఉద్భవిస్తాయని, అవి ప్రజల ఉమ్మడి కృషి ఫలితమని చెప్పడంతో పాటు విద్యార్థులకు కళపై సామాజిక స్పృహ కలిగించారు. భారతీయ నృత్య రీతులతో పాటు విశ్వవ్యాప్తంగా నెలకొన్న నాట్య సాంప్రదాయాలను జోడించి నాట్య విద్యకు సమగ్రమైనటువంటి ఆకృతిని కల్పించారు. భిన్న నాట్య రీతుల మూలాల్లోకి వెళ్ళి పరిశీలించాలన్న శాస్త్రీయ దృక్పథంతో పాటు డాక్టరేట్ పట్టాల కోసం పరిశోధనలను ప్రోత్సహించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తయారు చేసిన సిలబస్ మార్పులు చేర్పులతో మనకొక నమూనా కావలసి ఉంది. ఇది శ్రీ నటరాజ రామకృష్ణ మనకు వదిలి వెళ్ళిన అధ్యయన వారసత్వం. నటరాజు పొందిన బిరుదులు, సన్మానాల తాలూకు చిహ్నాలకు బంగారు కిరీటం, ముత్యాలు పొదిగిన శాలువ, పద్మ హంస అవార్డులు, ఇంకా ఇలాగే ఎన్నో మరెన్నో వాటిని భద్రపరచుకోవాల్సిన బాధ్యత కేంద్రీయ విశ్వవిద్యాలయంపై ఉంది. అంతేకాదు, వారి పేరుపై ఒక ప్రొఫెషనల్ చైర్, ఒక పీఠాన్ని ఏర్పాటు చేయగలవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇవి చేయాలనుకోవటం రామకృష్ణ వారసత్వం తాలూకు స్మృతులను పదిలంగా భద్రపరచుకోవటమే. వీటన్నిటికంటే అతి ముఖ్యమైన కార్యాచరణ రామకృష్ణ గారు రచించిన గ్రంథాలను ఇప్పటికీ ప్రచురణకు నోచుకోని వారి రచనలను నోట్సు, ప్రణాళికలు, ఇంటర్వ్యూలు, పరిశోధనా పత్రికల్లో ఇతరత్రా వెలువడ్డ వ్యాసాలను సమగ్రంగా సేకరించాలి. వారి రచనల్లో పునరుక్తి చోటు చేసుకున్న సందర్భాలున్నాయి. విస్తృతంగా రాయటంతో, విభిన్నాంశాలపై రచనలు ఉండటంతో పునరుక్తి ఉండటం సహజం. వీటిని సేకరించి సరైన రీతిలో సంపాదీకరించి చక్కని ఉపోద్ఘాతాలతో భావితరాలకు ఉపయోగపడేటట్లుగా సమగ్ర రచనల సంపుటాలుగా వెలువరించాలి. తెలుగువారి నృత్య రీతులను జానపద, గిరిజన కళారూపాలతో సహా క్షేత్రస్థాయిలో పరిశోధించి వాటి గూర్చి సులభ శైలిలో రచనలు చేసిన వారెందరో లేరు. వాటిని భావి పరిశోధకులకు ఉపయుక్తంగా ఉండేటట్లు చూడాలి. కూచిపూడి, భరతనాట్యాలతో పాటు
ఆంధ్ర పేరిణి నృత్య రూపాలు బోధిస్తున్న విశ్వవిద్యాలయాలు కళాశాలల్లో వీటికి తగిన సహాయ సహకారాలు ఇచ్చి పటిష్టపరచడం అవసరం. ప్రేమావతి స్మారక చిహ్నం నిర్మించటం ఇంకా మిగిలే ఉంది. శ్రీ నటరాజ రామకృష్ణ సాంప్రదాయ పరంపర నుండి రాలేదు, అందుకేనేమో నాట్య విద్యను ప్రచారం చేయాలని, అందరికీ పంచాలని, నాట్యంపై అభినవేశాన్ని పెంపొందించాలని అభినయ సదస్సులు నిర్వహించారు. అందులో ఎంపిక చేసి పాల్గొన్న కళాకారులకు స్వయాన ఆర్థిక సాయం అందించారు. స్వయం చొరవతో కళాశాలలకు పాఠశాలలకు వెళ్ళి నాట్యాభినయం చేస్తూ నృత్యంపై ఆసక్తిని పెంచేవారు. సాంప్రదాయబద్ధమైనదే నాట్యం కాదని, గ్రామీణ వాతావరణంలో జానపదులు చేసే నృత్యాలు కూడా సంభావింపదగ్గవని, దొమ్మరి ఆటలు, వీధి నాటకాలు, తోలుబొమ్మలాటలు, తూర్పు భాగవతం, చిందు భాగవతం లాంటి వాటిపై పరిశోధనలు చేసి వాటి అభివృద్ధికి తోడ్పడ్డారు. పేద కళాకారులను ఆదరించారు. కుల మత భేదం లేకుండా ముస్లిం క్రైస్తవ బాలబాలికలకు, గిరిజన బంజారా యువకునికి, దళిత యువతికి నాట్యం నేర్పి విదేశాలకు పంపిన సందర్భాలున్నాయి. ఒక నాట్యాచార్యుడు, నాట్యశాస్త్ర వ్యాఖ్యాత ఇద్దరూ ఒకరిలో కలిసి ఉండటం అరుదు. ఈ రెంటి సమ్మిళితమే శ్రీ నటరాజ రామకృష్ణ. ఆంధ్రదేశంలోని కాకరపర్రు వారి బాణి, కూచిపూడి బాణి, మైనంపాటి వారి బాణి, ఈ మూడు బాణీలను అర్థం చేసుకున్న ఘనత నటరాజ రామకృష్ణదే. పరిశీలన స్ఫూర్తి వారిని జీవితాంతం వెన్నాడింది. ఆంధ్ర నృత్యకళకు వికాసాన్ని, ఉజ్వల భవితవ్యాన్ని చేకూర్చాలని తపించి తన జీవితాన్నే ధారపోసిన ఋషితుల్యునికి కావలసింది స్మారక చిహ్నాలు కాదు, వారి వారసత్వాన్ని చక్కగా కొనసాగించటమే. శ్రీ నటరాజ రామకృష్ణ గారికి ఈ శ్రద్ధాంజలి సమర్పించటంలో సమాచారానికి సహాయం చేసిన ఆంధ్రజ్యోతి దినపత్రిక మరియు వకుళాభరణం లలిత రామకృష్ణలకు కృతజ్ఞతలు. ఈ శ్రద్ధాంజలిని భక్తితో, శ్రద్ధతో, నాట్యంపై ఆసక్తితో సమర్పించింది డాక్టర్ గోలి ఆంజనేయులు, తెనాలి. ఓం శాంతి శాంతి శాంతి. ద లెజెండరీ డాన్సర్ నటరాజ రామకృష్ణ హ్యాడ్ డెడికేటెడ్ హిజ్ ఎంటైర్ లైఫ్ టు ప్రిజర్వ్ అండ్ ప్రాపగేట్ కూచిపూడి డాన్స్ అండ్ లెఫ్ట్ హిజ్ లెగసీ త్రూ ఆంధ్ర నాట్యం. విత్ నటరాజ రామకృష్ణ ది ఎరా ఆఫ్ ఆర్ట్ ఫర్ ఆర్ట్స్ సేక్ కమ్స్ టు ఎన్ ఎండ్, జస్ట్ యాట్ ది ఏజ్ ఆఫ్ ప్యూరిఫైడ్ థాట్ అండ్ డీడ్ కేమ్ టు ఎన్ ఎండ్ విత్ ద డిమైజ్ ఆఫ్ భీష్మ, యాజ్ లార్డ్ కృష్ణ సెడ్ ఇన్ ద మహాభారత. ద గ్రాండ్ ఓల్డ్ సైర్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ డాన్స్ హ్యాజ్ కాల్డ్ ఇట్ ఎ డే. నటరాజ రామకృష్ణ ఈస్ నో మోర్. హీ హ్యాజ్ లెఫ్ట్ బిహైండ్ ఎ లెగసీ కాల్డ్ ఆంధ్ర నాట్యం, a form of classical dance that existed within the precincts of temples ages ago and was culled out of the last legion of devadasis, retrieved, resuscitated and revived by this great doyen of dance. And at what cost? At the altar of his personal life, he had lit the lamp of Natya and kept it burning till age extinguished it. His life has come to a full circle. In his own words, he had lived life on his own terms. For him, dance was not an obsession. It was contemplation. It was a personal choice that cost him his family, as he had led the estranged, solitary life. The candle burnt itself out, giving light to several others, his pupils, his teachers and all those destitute who sought his shelter for solace. And he continued to live by dance, for dance alone. There was never enough in the form of finances, so to say, since I chose to remain unmarried, or rather married, Natyam, it was not a big issue in my case. My meager wants ensured that I was left enough money on hand to feed and take care of all those I loved. He had confided some time ago, a Spartan lifestyle, his only ambition was to place classical dance on the pedestal he had
envisage it and propagate it to the younger generation who would carry the mantle after him. As years rolled by, the ethical generation into which Nataraja was born had given way to commercial era, where any performing art rose to the level of a commodity driven by market forces. Many of his age and ilk chose to flow with the current, but not him. Research thrives only on rewards and recognition. To him, they were few and far too late. But his intensive research of ancient dance was based on practical experience transformed into a book of letters. A romantic at heart, it was his dream to resurrect the glory of yesteryear art and culture by building a monument of the legendary singer-dancer duo of the erstwhile Qutub Shahi region, Taramati Premavati. He had weaved a historical fiction in the form of a book on those two artists. Financially, a few years ago, his dream was realized in what we now call the Taramati Baradari. He said then that he felt as if he won an invaluable trophy. His extended family were his pupils, the foremost being Kala Krishna, a dancer of repute in our state. Nataraja Ramakrishna had antagonized his parents and relatives and faced their wrath by not just choosing a vocation that was not respectable for a man in his times, but by visiting the houses of dancing devadasis, temple dancers. He learned the nuances of abhinaya, expression, and adavu patterns, footwork, from them in a sort of gurukula system. He had expressed his deep regard for the scholarship of these devadasis during many an interview. They were adept in pancha mahakavyas. They were dance, song, and poetry literate, plus highly evolved souls whose purity surpasses the norms of socio-moral order, he would declare. He practiced what he preached. He took care of some of these devadasis like Saride Manikyamma in their old age by giving them shelter under his roof. The man was pure, the purpose of his life purer, and what he betrothed to his innumerable pupils was the purest form of art. Men like him are rare today. His soul lives in his art and is carried forward by his disciples. Let us pray Lord Nataraja to receive Sri Nataraja Ramakrishna to his soul. Om Shantihi, Shantihi, Shantihi.